Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ గెలుపుపై ఢిల్లీ పెద్దలకు నివేదిక ఇచ్చింది ఎవరో తెలుసా? ఏపీలో అధికారం ఎవరిది అన్నది ఇప్పుడు అందరినీ దొడి చేస్తున్న ప్రశ్న. సర్వేలను సైతం ఎవరూ పెద్దగా నమ్మని పరిస్థితి ఉంది. ఎవరికి వారే సర్వేలు, అలాగే ఎవరి ధీమా వారిదే. ఈ పరిస్థితులలో ప్రత్యర్థి పార్టీలు చెప్పే విషయాలు, వారు అనుకునే అంశాలే అతి కీలకంగా మారతాయి. ఏపీలో అధికారం చేపట్టబోయేది ఎవరన్న దాని మీద ఒక రహస్య నివేదికను బీజేపీ కేంద్ర పెద్దలకు సొంత పార్టీ ప్రముఖులే ఇచ్చారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆ ప్రముఖుడు మాజీ ఎంపీ. అంతేకాదు, గతంలో ప్రముఖ సెఫాలజిస్టుగా పనిచేశారు. రాజకీయ సర్వేలు దేశానికి 3 దశాబ్దాల క్రితం పరిచయం చేసిన వారు, అందులో చేయి తిరిగిన వారు, బీజేపీ అగ్రనాయకత్వంతో బాగా సాన్నిహిత్యం ఉన్నవారు, ఏపీలో అన్ని ప్రాంతాల మీద అవగాహన ఉన్నవారు. ఆయన ఏపీలో పోలింగ్ ముగిసిన తరువాత పోస్ట్ పోల్ సర్వేని ఒకటి తానుగా చేసి కేంద్ర పెద్దలకు నివేదించారు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రముఖుడు ఇచ్చిన నివేదికలో కూటమికి గల అవకాశాలు ఎంత, వైసీపీకి ఎంత అన్నది కూడా స్పష్టంగా వివరించారని అంటున్నారు. దాంతో ఆ నివేదిక చేతబట్టుకుని ఏపీ రాజకీయ పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోందని అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది కూడా ఆయన వివరించారని, అలాగే వైసీపీ టీడీపీ కూటమి పెర్ఫార్మెన్స్ కూడా చాలా కూలంకషంగా వివరించారని అంటున్నారు. ఆయన సెఫాలజిస్టుగా గతంలో బీజేపీకి అందించిన సర్వేలు పొల్లు పోలేదు, కాబట్టి ఆయన నివేదిక మీద కేంద్ర పెద్దలు నమ్మకం ఉంచారని అంటున్నారు. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియదు, కానీ ఒక రాజకీయ పార్టీ అయితే ముహూర్తం పెట్టుకుని మరీ ప్రమాణానికి సిద్ధమవుతోంది. ఇలా సర్వేలను మించిన నివేదికగా దీనిని చూస్తున్నారు. మరి ఈ నివేదికలో ఏముందన్నదే అయితే సస్పెన్స్. ప్రచారంలో ఉన్న దానిని బట్టి, ఒక పార్టీ చేస్తున్న హడావిడిని బట్టి విజేత ఎవరో ఊహించుకోవచ్చని అంటున్నారు.